పొలిటికల్ బయోపిక్ల సీజన్లో ఇందిరాగాంధీ తర్వాత వస్తున్న సినిమా మన్మోహన్ సింగ్ పైనే. ఈ మౌన మునిపై సినిమా తీస్తే అసలు డైలాగులు ఉంటాయా అని సరదా కమెంట్స్ కూడా వస్తున్నాయి. అనుకోకుండా ప్రధాని సీట్లో కూర్చున్న మన్మోహన్ హయాంలో సునామీ రేంజ్లో స్కామ్లు బయటపడ్డాయి. ఎన్ని మరకలంటినా మన్మోహన్ తన మౌన ముద్రను విడిచిపెట్టలేదు. అసలు ఇంతకు ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారు, సినిమా ద్వారా ఏమైనా కొత్త విషయాలు చెబుతారా అన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్. మాజీ ప్రధాని మన్మోహన్ జీవితం ఆధారంగా సినిమా మౌనముని సినిమాలో స్కామ్లు చూపిస్తారా? బయోపిక్ కేవలం డాక్యుమెంటరీలానే ఉంటుందా? ప్రధాని పదవికి మన్మోహన్ సింగ్ ఎంపిక కావడమే అనూహ్య పరిణామం. సోనియా గాంధీ ప్రధానమంత్రిగా పగ్గాలు స్వీకరిస్తారని అనుకుంటే విదేశీయత అంశం అడ్డొచ్చింది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఆర్థిక మేధావుడు, పార్టీకి విశ్వాస పాత్రుడైన మన్మోహన్ సింగ్ కి ప్రధానమంత్రి బాధ్యతలు అప్పచెప్పారు. మన్మోహన్ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ఇతర పాత్రలకు నటుల ఎంపిక జరుగుతోంది. సోనియా గాంధీ పాత్రకు ఇటాలియన్ మహిళను దాదాపుగా సెలెక్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ పాత్ర కోసం హాలీవుడ్ నటుణ్ణి వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు. సునీల్ బోహ్రా అనే నిర్మాత ఈ సినిమా బాధ్యతను నెత్తికేసుకున్నారు. ఈ సినిమాలో 128 మంది పాత్రధారులుంటారని చెప్తున్నారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, అప్పటి కేంద్ర మంత్రులు మన్మోహన్ సినిమాలో కనిపిస్తారట. వచ్చే ఏడాది డిసెంబర్ 21న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంటే సార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందన్నమాట. యూపీఏ 2 ఏళ్ల హయాంలో తొలి 5 ఏళ్లు మన్మోహన్ను సింగ్ ఈజ్ కింగ్ అన్నారు. ఆ తర్వాత 2 విడత పాలన కాలం స్కామ్లకు మారుపేరుగా నిలిచింది. కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, 2G స్పెక్ట్రం కుంభకోణం, బొగ్గుగన్ల కుంభకోణం, అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం, టట్రా ట్రాక్ కుంభకోణం, ఆదర్శ కుంభకోణం చెప్పుకుంటూ పోతే స్కామ్ల పాలనగా సాగిందనే విమర్శలు వస్తున్నాయి. ఇంత దుమారం రేగుతున్న మన్మోహన్ మాత్రం మౌనమునిగానే ఉన్నారు. అయితే మన్మోహన్ సింగ్ పై ఒక సినిమా తీయడానికి సన్నాహాలు సాగుతున్నాయి. ఇందులో ఈ స్కామ్ల గురించి చెప్తారా అన్నది కీలకంగా మారింది. సంజయ్ బారు రచించిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వచ్చిన సంజయ్ బారు పుస్తకం చర్చనీయాంశమైంది, కానీ వివాదాస్పదం కాలేదు. మన్మోహన్ ఎటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి అయ్యారన్న దానిపై ఫోకస్ పెట్టారు. సాధారణంగా ఎన్నికల వేళ పొలిటికల్ సినిమాలు వస్తుంటాయి. మన్మోహన్ సింగ్ పై సినిమా తీస్తే కాంగ్రెస్ పార్టీకి అది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ పార్టీ క్యాడర్కే అర్థం కాని పరిస్థితి. పుస్తకంలో ఉన్నదిన్నట్లుగా సినిమా తీస్తారా, లేదా కాస్త బీజేపీ మీద మసాలా డైలాగులుంటాయా అన్నదే ఆసక్తిగా మారింది. ఇందిరాగాంధీ జీవితంపై మొన్నీ మధ్యే హిందూ సర్కార్ అనే సినిమా వచ్చింది. అదే పార్టీకి చెందిన మన్మోహన్ జీవితంపై సినిమా వస్తే అది ఏ రకంగా ఉంటుందన్నదే అసలు పాయింట్.